गुट्टू रामचंद्र राव वायसा तेलंगाना पार्टी के तर्जमान ने कहा कि तमीनी को डर है कि वायस शर्मिला पालेरू में मुकाबला करेंगी वो बीआरएस के साथ मुआदे के तहत पालेरू में इलेक्शन लड़ रहे हैं पालेरू की तोह की गई क्योंकि शर्मिला इनके मुखालिफ थे जहां जगह ना हो वहां तोहहीन की उन्होंने कहा कि आओ मिलकर लड़े आइए बीजेपी का स्टेज शेयर करें हमने ये भी कहा कि बीजेपी के खिलाफ लड़ने की जरूरत है और एक नॉन स्टॉप रवैया बी के साथ वाबस्ता है बी के साथ मुआहदा करने बात की शर्मिला ने कहा कि हमें बीजेपी की बी टीम कहा जाता है हम बी टीम नहीं है आप है तमीनी के करीब एक प्रेजेंटेशन नमोदार हुआ है शर्मिला ने कहा कि कम्युनिस्टों में एक जोश खरोश खरोश था आप वो जोश नजर नहीं आता तमीनी में सियासी पुख्तगी का है ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ చదువు ముఖ్యం కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఎగ్జామినేషన్ సిస్టమ్ వరకు అక్కడ నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు అన్ని కవర్ అవుతాయి కాబట్టి స్టూడెంట్స్ అన్నా స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే ఈ టీసేవ్ ఫోరం లక్ష్యం మీ అందరిలో చాలా మంది మాట్లాడిన వాళ్ళలో చాలా మంది సేవ్ గురించి మాట్లాడారు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటి అంటే టీసేవ్ అన్నది బాగా సింక్ అయింది అని పేరు బాగుందని మీనింగ్ మంచిగుందని ఎస్ చాలా సంతోషం కానీ ఏ పార్టీ వచ్చినా మనతో ఏ పార్టీ కలిసి రాకపోయినా మన కార్యక్రమం మనం చేసుకోవాలి ఎందుకంటే నిరుద్యోగుల కోసం పోరాటం మొదలు పెట్టిందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబట్టి ఈ టీ అనే ఫోరం ఏర్పడితే మంచిది అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తాయి ఇక్కడ పోరాటం చేస్తాయి మీ మీ నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీలు కలిసి పోరాటానికి మీరు సిద్ధం కండి కానీ టీ సేవ్ అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగులను కోసం కొట్లాడాలి అని ఎప్పుడో భుజానెత్తుకు కనుక మీ మీ నియోజకవర్గాల్లో మీ పోరాటం చాలు అయి ఉండాలి ఇప్పుడు చెప్పిన కార్యాచరణ ప్రకారం ఏడో తేదీన మీ అందరూ ఈ రోజు ఐదో తేదీ రేపు ఆరో తేదీ ఎల్లుండి ఏడో తేదీన మీ మీ కలెక్టర్లకు ఒక మెమరాండం ఇవ్వడం ఎనిమిదో తేదీన రీలే నిరాహార దీక్ష చేయడం తొమ్మిదో తేదీన చిష్టి బొమ్మలు కాల్చడం పదవ తేదీన ఇక్కడ అఖిల పక్షం లోగో లాంచ్ అవుతుంది కాబట్టి పదకొండో తేదీన మీరు లోగో మీ నియోజకవర్గాలలో లాంచ్ చేయడం ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఒక లాంచ్ చేయడం పన్నెండో తేదీన కాగడాలు ఇలా కొన్ని కార్యక్రమాలు మేము లిస్ట్ చేయడం జరిగింది కానీ మీరు ఇంతటితో ఆగాల్సిన పని లేదు మీ మీ నియోజకవర్గాలలో యువత కోసం మీరున్నారని ప్రజల కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంది అని కొట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజలలో నమ్మకం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది మనం కన్విన్స్ చేయాల్సింది ఎవరినీ లేదు ఏ పార్టీని కాదు ఇంత ప్రయత్నం మనం చేస్తున్నామే ఏ పార్టీ మనల్ని కన్విన్స్ అయినా మనతో కన్విన్స్ అయినా అవ్వకపోయినా మనకు ఫికర్ లేదు కానీ మనల్ని నమ్మాల్సింది ప్రజలు